कैंसर तो बाधपड़ा महातल्ली अंकोकोंडा आवड़ जी आवड़ पार्लमेंट सभ्युरालुगा राजमंड्री नुंची पोटी चेसी आवड़ चेन्नारगाने अंदरिकी गुर्तुकोच्चेदि आ तरुण मूग मनसुलु अंते काकुंडा एन्नो सिनिमालकु आवड़ हीरोइन का निर्मात का डायरेक्टर का पार्लमेंट सभ्युरा आवड़ चेयट जी दादापू कोई वंदल नटिंचडं जरिगिंदी काकपोते अंत महानटि की ప్రభుత్వ నాంచల నుంచి జరుగుంటే బాగుండేమో అని నా ఆలోచన చాలా మందికి మెసేజ్ ఎల్లిందో లేదో నాకు తెలియదు కానీ ఇండస్ట్రీలో చాలా మంది వచ్చి ఉంటే బాగుండేది మేబీ మెసేజ్ అలకపోవడం వల్ల రాలకపోయారేమో ఏదేవైనా వెళ్ళిన రోజు మళ్ళీ అనికి తిరిగి రారు వాళ్ళ అబ్బాయి కూడా అమెరికాలో ఉన్నారు వారు కూడా రావటం ఆల్సన్ తోటి కూతురే ఈ ఏదైతే కార్యక్రమం ఉందో అది ఆవిడ చేతుల మీదగానే జరుగుతుంది మరి అందుకే చెప్పారేమో ఆత్రేయ గారు కంటి కూతుర్నే కనాలని ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని అలాగే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతాను జమున గారు అంటే మామగారికి చాలా ఇష్టం గోదారి గట్టు ఉంది గట్టు మీద చెట్టు ఉంది చెట్టు బొమ్మన గట్టు ఉంది నిజంగా అది అద్భుతమైన పాట ఇందాక మా వైఫ్ చెబుతుంది మీ అమ్మగారికి జమున గారు అంటే ఎంత ఇష్టం అనేది ఇందాకే గుర్తు చేసింది మా వైఫ్ సుఖదేవేనా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ నా తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే సౌజన్యమూర్తి నాటక నేపథ్యంచినటువంటి జమున గారు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకులకు వెలుగు వెళ్ళినటువంటి ఆ సౌజన్యమూర్తికి ధార్మిక హృదయరాలు. ఎప్పుడు రాఘవేంద్ర స్వామిని ఆరాధించేది, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. చివరి శ్వాస వరకు భగవన్ నామాన్ని నాలుక మెతుకుంటుంటి ఆవిడ సౌఖ్య ఆ మహాతల్లికి పైలోకాల్లో శాశ్వత స్థానం ఇవ్వని భగవంతు ప్రార్థిస్తాం. రామరాజు అండి, వంశీయన సంస్థను 72లో స్థాపించి జమున గారు అధ్యక్షురాలిగా స్థాపించిన సంస్థ ఇది. వంశీ మీ అందరికీ తెలుసు, వంశీ బర్క్లీ అవార్డ్స్ లాంటి అద్భుతమైన అవార్డ్స్ ఇచ్చిన సంస్థ. అమ్మ జమునమ్మకి ఈ మధ్యనే 14వ తేదీన వంశీ సంస్థ పుట్టినరోజున మన భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు మాజీ రాష్ట్రపతి అప్పుడు ఆయన ప్రత్యేకంగా వచ్చి రవీంద్ర భారతిలో జమున గారిని సత్కారం చేసినటువంటి రోజు అది. నేను అనుకుంటా అదే చివరి సత్కారం అనుకుంటా. ఈ మధ్యాహ్నం జరిగిన సత్కారాల్లో వెంకయ్యనాయుడు గారు ప్రత్యేకంగా ఆమె కోసం వచ్చి ఆ కార్యక్రమం నిర్వహించారు. సుబ్రహ్మణ్యుడు గారు వెంకయ్యనాయుడు గారు అయితే ఈ మధ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో సుమారు 1 నెల రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు. ఇవి 2-3 వారాలుగా పూర్తిగా బెడ్లో ఉన్నారు. అంటే వేరే విషయాలు ఏం లేవు కానీ అనారోగ్యం వల్ల ఆవిడ అస్తమించడం జరిగింది. మనకి మంచి ప్రభుత్వంలో ఉన్నాం. కేసీఆర్ గారు కళాకారులను అభిమాన వారికి వారు తప్పకుండా ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఒక స్త్రీలలో ఒక మహానటిగా వెలుగొందినటువంటి జమునమ్మ గారు ఒక ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితోనే కాకుండా
ఎంతోమంది కళాకారులతో తన జీవితాన్ని తన కళా జీవితాన్ని పంచుకున్నటువంటి మహానటి అలాంటి నటి ఉండరు ఎప్పుడూ కూడా ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు వారు మాట్లాడినప్పుడు కూడా జమునమ్మ గారిని ఎంతో ప్రశంసించేవారు మీ అందరికి తెలుసు ఆ మహానటులతో ఇద్దరు మహానటులతో ఆమెకి స్పర్ధలు వచ్చి ఏ ఎలా స్పర్ధలు వచ్చినా నాకు తెలియదు కానీ ప్రపంచానికి ఆ విషయాలు బాగా తెలుసు తను సొంతగా కూడా ఎదిగి తన కాళ్ళ మీద ఎదిగి వాళ్ళిద్దరితో నటించకుండా కూడా ఎదిగిన మనిషి జమునమ్మ గారు అండ్ ఒక గుండె ధైర్యం ఉన్నటువంటి ఒక రాణి రుద్రమ లాంటి మనిషి మన జమునమ్మ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు ప్రజలకి ఎంతో గౌరవాన్ని ఇచ్చి కళాకారుల గౌరవాన్ని ఇచ్చి ప్రభుత్వాల గౌరవాన్ని ఇచ్చి ఆ రోజులు ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా పిలిచి ఎంపీగా నిలబడి కోరి మనకు మొదటి ఎంపీ మన జమునమ్మ గారు అలాంటి జమునమ్మ గారు మన హైదరాబాద్ నగరంలో మనకి మద్రాసు నుంచి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు రోడ్ నెంబర్ 12 లో ఆవిడ ఇల్లు కట్టుకొని ఆమె నివసించటం ఇక్కడే ఆవిడ ఉండటం కూడా మనకు తెలుసు హైదరాబాద్లో ఉన్నటువంటి మహా నటీమణులు తీసుకున్నట్టయితే మనకి ఎక్కువగా ఉన్నది ఆమె కనిపిస్తుంది అందరూ చెన్నైలోనే ఉంటున్నారు ఇప్పటికి కూడా ఏమైనప్పటికీ కూడా కళలకి కళాకారులకి ఎంపీగా ఉన్నప్పుడు ఆవిడ నిస్వార్థంగా సేవ చేశారు ఇవాళ ఆంధ్ర ఏరియా పోతే జమునా కాలనీ అని కాలనీలు ఉంటాయి ఎంతోమంది బుడబుక్కల వాళ్ళకి కానీ తర్వాత కోలాట వారికి కానీ జానపద కళా రంగస్థల కళాకారులకు కానీ తన జీవితాన్ని మన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి జమునమ్మ గారు అలాంటి జమునమ్మ గారికి అలాంటి గొప్ప నటీమణికి పద్మశ్రీ పద్మభూషణ్ ఇవేమి రాకపోవడం కూడా విచారకరం ఎందుకంటే మేమందరం అభిమానులం ఒక అభిమానిగా ఆమె దగ్గరికి వచ్చిన వాడిని నన్ను ఎప్పుడు కూడా వేదికల మీద నా కొడుకు వంశీరామరాజు అనేది మా అమ్మ జమునమ్మ అంటే ప్రభుత్వాలు ఇంకా పోయిన తర్వాత ఎంత గౌరవించినా వేస్తే మనకి ప్రభుత్వాల కళాకారులు ఉన్నప్పుడు వాళ్ళ కళలని గుర్తించి ఇలాంటి పద్మశ్రీలు పద్మభూషణలు ఇస్తున్నట్టయితే నిజంగా ఆమెకి ఇచ్చినట్టు మేము సంతోషించి ఉండేవాళ్ళం ఏమైనప్పుడు విమర్శ కాకుండా జమునమ్మ గారు లాంటి మహానటితో మేము కలిసి నడిచాం జమునమ్మ గారితో మేము కలిసి తిరిగాం అని చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మ మీకు ఆత్మశాంతించాలి మీరు కళలను చేసిన సేవలు మేము మర్చిపోలేము తప్పకుండా ప్రభుత్వ లాంఛనాలతో మీ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నా నేను ప్రభుత్వం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని తెలుగు సినిమా ఇండస్ట్రీ కలిసి రావాలని కదలాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇంక ఇంతకంటే ఏమిస్తాం ఓ మనిషి పోయిన తర్వాత మనం చేసేదే మిగిలిపోతుంది మనిషి ఉన్నప్పుడు ఎలాగో కొన్ని చేయలేం మనిషి పోయిన తర్వాత కొన్ని చేయవలసిన అవసరం ఉంది తప్పకుండా మన కేసీఆర్ గారు ప్రభుత్వ లాంఛనాలతో ఆమెకి కార్యక్రమాలు నిర్వహిస్తారని నేను ఆశిస్తున్నాను జై జమునమ్మ పాత్రికేయ మిత్రులకు వందనాలు మిత్రులారా ప్రధానాక్షమండలి కళాకారులు గొప్ప దర్శకులు మహానటుడు సామాజిక రుగ్మతల మీద సినిమాలు తీసే నాటకాలాడే గరికిపాటి రాజారావు గారు ఆ మహానుభావుడు ఆయన తీసిన పుట్టిల్లు అనే సినిమాలో జమున గారిని హీరోయిన్గా పరిచయం చేసిన తర్వాత ఆ మహాతల్లి ఆ మహానటీమణి ప్రస్థానం ఇన్నేళ్లుగా దిగ్విజయంగా సినిమా ఇండస్ట్రీలో రారాణిగా రేరాణిగా ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో ఎస్వి రంగారావు గారితో సావిత్రి గారితో అంజలి దేవి గారితో మహా నటీ నటులతో మొత్తం అందరితో కూడా ఢీ అంటే ఢీ అని నటించి మెప్పించి ఒప్పించి చివరికి దేవుడు చేసిన మనుషులు సినిమాలో హీరో కృష్ణ గారు పాడుతున్న పాటలో ఏ తారలోనూ నీ తీరు లేదు అన్నట్టుగా అంత గొప్ప మహానటీమణి మహాతల్లి ఆమె మహాప్రస్థానాన్ని కొనసాగించి ఈవేళ వారు పరమపదించడం అనేది ఒక తెలుగు ఇండస్ట్రీకి కాదు యావత్ భారతదేశానికి కాదు ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకే తీరని లోటు ఎందుకంటే మిత్రులారా ఆ మహాతల్లి అగ్గర నటీనటులతో ఎవరితో కానీ రామారావు గారితో కానీ నాగేశ్వరరావు గారితో కానీ నటించేటప్పుడు ఏ విధంగా నటిస్తారో అలాగే అప్పుడే కొత్తగా వస్తున్న ఓ హర్నాథ్ గారు కానీ హీరో కృష్ణ గారు కానీ సోమన్ బాబు గారు కానీ ఇలాంటి మహామహా వర్ధమాన నటినట్లు ఎవరైతే వస్తున్నారో నటులు వస్తున్నారో హీరోస్ వస్తున్నారో వాళ్ళతో కూడా నటించి ఒప్పించి మెప్పించడం కాదు వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ గొప్ప నిండు మనసును చాటుకున్న పెద్ద సూపర్ స్టార్ నటీమణి జమున గారు మన తెలుగు చరిత్ర పరిశ్రమలో శ్రీకృష్ణ తులాభారంలో అటు కృష్ణ పరమాత్ముడుగా ఎన్టీ రామారావు గారితో సత్యభామగా నటించి డి అంటే డిఎని మెప్పించి సభాష్ అని నిరాజాలు అందుకున్న మహాతల్లి
మహానటిమణి జమున గారు ది సేమ్ టైం సోషల్ సినిమాలకు వస్తే మూగ మనసుల్లో అక్కిన నాగేశ్వరరావు గారు సావిత్రి గారితో డి అంటే డి అని ఎంత గొప్ప నటించిందండి మహాతల్లి రీసెంట్గా మనం టైటానిక్ సినిమా చూసాం అందులో జేమ్స్ కెమెరాన్ గారు హీరోయిన్ గారు త్రూ హర్ ఐస్ అన్నట్టు టైటానిక్ సినిమా చూపించాడు ఆనాడే ది గ్రేట్ డైరెక్టర్ ఆది సుబ్బారావు మనకి మూగ మనసు సినిమాలో త్రూ హర్ ఐస్ లాగా జమున గారి క్యారెక్టర్ మీద నిండు ముసలి వందేళ్ళు పైబడిన ముసలి తల్లి ఇంకా ముందు సినిమాలో ఆవిడ ద్వారా క్లైమ్ మొత్తం సినిమా నడిపించి నిజంగా అక్కడ నిజంగా జమున గారు నటించిన ఈ ముసలమ్మ ఎవరు ఈ నిండు ముసలమ్మ ఎవరు ఈ నిండు నీళ్ళ ముసలమ్మ ఎవరు అని మనం ఫీల్ అవుతుంది అసలు ఒక్కసారిగా ఓహో అంటూ గోదావరి గట్టుందంటూ ఆమె చేసిన అభినయం ఉంది నిజంగా మామూలు విషయం కాదు జమున గారు నటిమని నాగేశ్వరరావు గారితో రామారావు గారితో సావిత్రి గారితో అందరితో నటి నటించింది ఇదిగా పోటీ పడింది మహాకవి అత్రి గారు అన్నట్టు మొగ మనసులో పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులు అన్నట్టుగా ఆ మహాతల్లి నిజంగా మన తీపి గుర్తు ఆవిడ కేవలం తెలుగు చిత్ర పరిశ్రమను కాదు రామారావు గారితో నాగేశ్వరరావు గారితోనే కాదు శివాజీ గణేశన్ గారితో కన్నడ రాజకుమార్ గారితో ఎంజీఆర్తో సత్యంతో ప్రేమ్ నజీర్తో సౌత్రుణ సూపర్ స్టార్తో కాదు ది సేమ్ టైం వాళ్ళతో కానే కాదు హిందీలో కూడా మిలన్ అనే సినిమాలో ఆది సుబ్బారావు గారు మూగమనసు హిందీలో తీస్తే అందులో సునీత గారు హీరో నాగేశ్వర వేషం జమున గారి వేషానికి అక్కడ ఎవరు కూడా ఆయనకి ఆనక ఆనక జమున గారు నేను పెట్టాడైన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది జమున గారికి భారతదేశ పరంగా మామూలు పేరు ప్రఖ్యాత రాలా అక్కడికి ఆవిడ హిందీలో కూడా ధర్మేంద్ర గారు రవీంద్ర కుమార్ గారు మహా పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేసింది ఆవిడ సో తమిళ తెలుగు హిందీయా కన్నడమా మలయాళమా షీస్ ఎ గ్రేట్ సూపర్ స్టార్ ఓ రెహాని అలాంటి మహాతల్లి ఈవేళ పరమపంచం అనేది మనకి రిపోర్టు ఈ దశలో భాగంగా ఆవిడ ఎంపీ చేసింది ఆవిడ పదవి సేవ చేసింది ఆవిడ కాలంలో వృద్ధ కళాకారులు ఎవరు ఉంటారో ఆంధ్రప్రదేశ్లో నాటక కళాకారులు కానీ సినిమా కళాకారులు కానీ వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వాలని ఫైట్ చేసింది సాధించింది ఆవిడ సో షీ కాంట్రిబ్యూటెడ్ లాట్ యాజ్ అ పొలిటీషియన్ యాజ్ అన్ యాక్ట్రెస్ అన్నిటి నుంచి ఒక హ్యూమన్ బీయింగ్ మానవతా మూర్తిగా అలాంటి మహానమ్మ నటీమణి ఇవాళ పరంపరించింది చాలా శోచనీయం ఈ దశలో నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ప్రీత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా కేసీఆర్ గారు మీరు మంచి మనసుతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరైతే దిగ్గజాలు ఎవరైతే అమోఘమైన సేవ మొత్తం అందించారో వాళ్ళందరికీ కూడా మీరు ప్రభుత్వ లాంఛనాలతో బ్రహ్మాండంగా మీరు ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నారు సెల్యూట్ అదే దశగా ఇప్పటిదాకా మీరు ప్రభుత్వ లాంఛనాలు ఎవరికైతే జరిపించారో ఏ దిగ్గజాలైతే మీరు అమోఘంగా గౌరవించారో కీర్తించారో అలాంటి దిగ్గజాల్లో ఎవరికి కూడా తక్కువ కానీ మహాతల్లి మహానటిమణి జమున గారు ఈ మహానటిమణికి కూడా ప్రభుత్వ లాంఛనాలతో మీరు అంత్యక్రియలు జరిపించాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని నేను దండం పెడతాను కేసీఆర్ సార్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా ఈవేళ మీరు ఇచ్చే పద్మశ్రీలు పద్మభూషణలు పద్మవిభూషణలు కానీ ఏవైనా కానీ చాలామందికి ఇస్తున్నారు సెల్యూట్ అయితే మరణించిన తర్వాత కూడా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చినట్టు అనేక మందికి ఇచ్చినట్టు జమున గారికి మీరు దయించి పద్మభూషణ పద్మవిభూషణ ఇచ్చి ఆవిడని గుర్తించి గౌరవించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు